ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా, నిన్ను చూశానని అనుకోలేదు తల్లి. తాతయ్య, నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూస్తామని ఉందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని మాట చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. చూచూచూ బావా, అసలే నీ గుంట్లో బాగలేదు, మందు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందు లేలరా, ఉక్కు లెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గొప్పించడానికి ఈ నాటకం వాడినా. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజమ్మ ఒప్పుకుంటుందా? కానీ మేనరకం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రా మనజు? అవును సార్, మీ అమ్మగారి మేనరకమేగా. అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం ఆయమిదే, అతనికి భద్రంతో పెళ్లి చేస్తే అమిదవ్వా ఆస్తి కొడుకు మన కాటే ఉంటాని, అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? నిన్నపనేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ, వాడు వచ్చేసాడు, అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట. Responsible scoundrels, instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay you, sir. Give me 2 days time, sir. Rai, dannal pettandra sarki. Not 2 days, take 1 week time. Otherwise, I'll put you in jail. Hello? Vadrigari, I'm Prasad. Ah, Prasad. Ela unna vayya? Edo unna lindi. Poojiko, sir, phone is tara. Tanak phone ivadon chala kashtam ayya. Ela gala event, Vadrigari. Chala urgent. Pooja? Pooja? Huh? ప్రసాద్ మావయ్య. మావయ్య, అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చెయ్యి. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే కానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రేయ్ ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? నేనే మాట్లాడతాడా అన్నయ్య? నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగే అన్నయ్య, మీ మరదల్ని పమ్మిగాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది, అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయుళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్లు వేస్తామేంటి, బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చావు దెబ్బకుంటా వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోర్న ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వు ముక్కుపచ్చలారని పసిబిడ్డవి, వాళ్ళ మధ్యకి నిన్ను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది.
అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను. వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు, అయితే పదండి. దుర్మూర్తం వచ్చేస్తుంది. అయ్యా, పూజ మూల నాయన దేవుడు అసంటోడు. ఆయన మిమ్మల్నే కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి, నాకే సలహాలు ఇస్తాను. భైరాగి, వీడికి ఇదే ఆఖరి మాట కావాలా? ఏమిరా అప్పుడే తెల్లారిందే? కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిలిచినావా? చాలా మంచి పని చేసినావురా బావా. మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందే? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. మనుషం దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా? అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా? అనాథాశ్రమం అదేరా, జరుగులు దీనిలో పెట్టిమే. అట్టనా, నాకు తెలియదే. నాకు తెలియదు సార్. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నాకంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానా కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు. కాదు, కమ్సేకం 2 కోట్ల దాకా అవుతుంది. ఏనా మనం అవుతుంది సార్? కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు కాగితం మీద ఉంటాది. పీయూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కడిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చి నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ వినిపిలేదేమిటా? పిండారుడుకుని తినే చండారుడా? ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇదం తక్కువ ఎదవా? గేదె కొమ్ములు తీసేసట ఫేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా? ఏ ప్రసాదవా సార్? గంగి గోవులాంటి నాలో గౌడు గేదెలాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ళ నరకం రా మనుషం, ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్ప. మీరా గేడిదీరా, సారీ సార్. పూజ అనుకోని ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. ఏడ్చేవులే పద. అలాగే.